ఓం శాంతి. ఈరోజు మిగిలి 29/11/2021 మీఠే బచ్చే దునియా మే భల్ ఔర్ కిసీ కా డర్ నహీ రఖో లేకిన్ ఇస్ బాప్ కా డర్ జరూర్ రఖో. డర్ రఖనా మానా పాప్ కర్మోన్ సే బచ్చే రహేనా. మధ్యమైన పిల్లలారా, ప్రపంచంలో భలే ఎవరికి భయపడకండి, కానీ ఈ బాబాకు తప్పకుండా భయపడండి. బాబా నుండి భయం ఉంచుకోండి. భయపడడం అంటే పాపకర్మల నుండి రక్షింపబడి ఉండడం. ప్రపంచంలో భలే ఎవరికి భయపడకండి, కానీ ఈ బాబాకు తప్పకుండా భయపడండి. భయపడడం అంటే అర్థం పాపకర్మల నుండి రక్షింపబడి ఉండడము. प्रश्न, बाबा हर एक बच्चे को अपनी जांच करने चार्ट रखने की श्रीमत क्यों देते? बाबा प्रति पिल्लकु मिम्मेल्नि मीरु परिशीलिंचुकोंडि, चार्ट पेट्टुकोंडि अने श्रीमतं एंदुकु इस्तू उंटारु? उत्तर, क्योंकि ईश्वरी कायदे बड़े कड़े हैं. एंदुकु सलहा इस्तारु बाबा? ईश्वरीय नियमं चला कठिनमैनदि उंदि. अगर ब्राह्मण बनकर छोटी मोटी भूले होती है तो बहुत कड़ी सजा खानी पड़ेगी. ब्राह्मण चिन्नपेद पोरपाटलु इंका जरुगुतू उन्नट्लयिते चाला कठिन शिक्ष पड़ती. इसलिए बाबा के अपनी जांच रखो. अंदुवल्ल बाबा चेप्तू उंटारु मिम्मल्नि मीरु परिशीलिंचुकोंडि अनि. अगर कोई भी पुराना हिसाब किताब रह गया तो मान्य और मोचरा खाना पड़ेगा. ఒకవేళ పాత లెక్కాచారాలు ఏమైనా ఉండిపోయినట్లయితే దెబ్బలు తిని అడుగున మిగిలిన రొట్టెలు తినాల్సి వస్తుంది. దెబ్బలు తినాలి, మరియు అడుగున మిగిలిన రొట్టెలు తినాలి. అబ్ ఖయామత్ కా సమయ బహుత్ నజదీక్ హై, ఇస్లియ అప్నే సబ్ హిసాబ్ కితాబ్ యోగ్ బల్ సే చుక్తూ కరో. ఇప్పుడు వినాశన సమయం నడుస్తుంది. మీ నాశన సమయం చాలా సమీపంగా ఉంది. అందువలన తమ లెక్కాచారాలని యోగ బలం ద్వారా సమాప్తి చేసేసుకోండి. ఓం శాంతి. బాప్కి ఆద్మీతో బచ్చే ఆపే రైతే హే, గడి గడి కేనేకి భీ దరకార్ నహీ రైతే. బాబా స్మృతిలో తండ్రి స్మృతుల పిల్లలు ఆటోమేటిక్గా ఉంటూ ఉంటారు కదా, గడిగడికి చెప్పే అవసరమైతే లేదు. बाप का डायरेक्शन है कि चलते फिरते उठते बैठते बाप को याद करो तो रावण जिसने तुमको पतित बना दिए उन पर जीत पा लेंगे. बाबा डायरेक्शन इदी. नड़स्तू तिरुगुतू कूर्चुंटू लेस्तू बाबाने ज्ञापकं चेसुकुन्नट्लु चेसुकुंटू उन्नट्लयिते रावणुडु एवरैते मिम्मल्नि पतितंगा तयारु चेसेसाडो अटुवंटि रावणुनि पैन विजयं पोंदेस्तारु मीरु. तुमको कोई हथियारादि नहीं देते, सिर्फ योग बल से तुम रावण पर जीत पाते हो. रावण मीद विजय पंदना कोसम एकेमी आयुधाल पंपट्लेदु बाबा, केवल योग बल तो मेरे रावण पैन विजय पंदाली अच्छी बाबा. जीत पानी है जरूर और संगम पर ही पाते हो. जबकि रावण राज खत्म हो राम राज की स्थापना होनी है. తప్పకుండా విజయం పొందవలసి ఉంది. మీరు సంగమేగంలోనే పొందాలి. అది కూడా తప్పకుండా రావణరాజ్యం సమాప్తి రామరాజ్య స్థాపన జరగాలి. బాప్ హింసతో ఒక పిసికల నసక్ దేవతం కాయ అహింస పరమోధరం. బాబా హింస అయితే ఇప్పుడు నేర్పించారు కదా, దేవతలది ఉన్నది అహింసో పరమోధర్మము అంటారు. కాబట్టి యోగ బలంతో విజయం నేర్పిస్తున్నారు బాబా మనకు. दुनिया ये नहीं जानती कि वहाँ काम कटारे की हिंसा होती नहीं. जो कल पहले निर्भीकारी बने होंगे वही तुम्हारी बातों को मानेंगे. प्रपंच भाषी की तेली सत्यगन वेक काम कटेल या हिंसा उड़ी बाबा चपनारे एवर कलपूर्व निर्भीकारी गई उठर वाले मेटल ने ओपकटर. देवतलु निर्भीकारी उड़ेवारु अंटे ఒప్పుకుంటారన్నమాట వాళ్ళు, ఎవరైతే ఒకప్పుడు నిర్వీకారిగా ఉన్నారో సత్యగను అని. అభి తుమ్ యుద్ధకే మైదాన్ మే హో గాయాభి హువా హే శివ శక్తి సేనా. తుమ్ హో గుప్త వారియర్స్ హర్ ఏక్ అప్నేలి కర్ రహే. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు, అందుకే శివశక్తి సైన్యం అని. మీకోసమే గాయనం ఉంది, మీరు గుప్తమైన యుద్ధ వీరులై ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీకోసం మీరు యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధ రంగంలో అని చెప్తున్నారు బాబా.
మాయాజిత్ జగజిత్ బన్నా హై మాయాజిత్లుగా జగజిత్లుగా తయారవ్వాలి ఇక్కడ మీరు తుమ్ అప్నే లియే కర్తే కోయి అప్నే భారత్ దేశ్ కే లియే కర్తే ఇస్మే జో అచ్చి రీతి పురుషార్థ్ కర్తే వో పాతే మీకోసం మీరు చేస్తున్నారంటే మీ భారతదేశం కోసం మీరు చేసుకుంటున్నారు దీనిలో ఎవరు బాగా పురుషార్థం చేస్తారో వాళ్ళు ప్రాప్తి పొందుతారు అని చెప్తున్నారు బాబా జో పాంచ్ వికారం పర్ జీత్ పాయింగే వహీ జగజీత్ బనేంగే ఆర్ కోయి చీజ్ పర్ జీత్ పానీ నహీ హై ఎవరు పంచవికారాలపైన విజయం పొందుతారో వారే జగజీతులు అవుతారు అంతే ఇంకా దేనిమీది ఇక్కడ విజయం పొందేది లేదు అని చెప్తున్నారు బాబా తుమ్హారా హీ రావణ్ రావణ్ రాజ్య పర్ జీత్ పానా అర్థా దైవీ గుణ్ ధారణ్ కర్ణ ఇంకెవరితో యుద్ధాలు చేయడం ఎవరి మీద గెలుపొందడం అనేది కాదు ఇక్కడ మనం ఎవరితో యుద్ధాలు చేసే పని లేదు పంచవికారాలు మనలో ఏవైతే ఉన్నాయో ఆ పంచవికారాలను గెలవాలి వాటితో యుద్ధం చేయాలి దీన్ని ఏమంటారు రావణ రాజ్యంపై విజయం పొందాలి అనగా దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి రావణ రాజ్యం మీద విజయం పొందడం అంటే దైవీ గుణాలు ధారణ చేసుకోవడం పంచవికారాలపైన విజయం పొందడం అంటే వికారాలను వదిలి దైవీ గుణాలు ధారణ చేసుకోవడం సివై దైవీ గుణ ధారణ కి సత్యమే జానీ సక్తే తో అప్నే సే పూచ్నా హై కి కహాన్ తక్ హమ్నే దైవీ గుణ ధారణ కియే హై దైవీ గుణాలు ధారణ చేసుకోకుండా సత్యయుగంలో అయితే వెళ్ళలేరు అందుకనే స్వయంలో ప్రశ్నించుకుంటూ ఉండాలి ఎంతవరకు నేను దైవీ గుణాలు ధారణ చేసుకున్నాను అని దైవీ గుణ ధారణ కర్ణా మన రావణ్ పర్ జీత్ పాన దైవీ గుణాలు ధారణ చేసుకోవటం అంటే అర్థం ఏంటి రావణ్ పైన విజయం పొందడం ఏతే హే రామ్ రాజ్యథా తో ఏక్ రామ్ నే తో రాజ్య నే కియా హోగా ప్రజాపితో హోగి రామరాజ్యం ఉండేది అని చెప్తూ ఉంటారు ఒక రాముడే రాజ్యం చేస్తూ కూర్చారు కదా ప్రజలు కూడా ఉంటారు కదా తప్పకుండా అక్కడ అని చెప్తున్నారు బాబా యహ రాజా రాణి తపజసబ్ రావణ్ పచీత్ పారే దేవి గుణ్ ధారణ్ కర్రే కాబట్టి ఎవరైతే ఒకప్పుడు రామరాజ్యంలో ఉండేవారో రాజా రాణి ప్రజ అన్ని పదవులు వాళ్ళు కూడా ఇప్పుడు రావణ్ మీద విజయం పొందుతున్నారు ఇక్కడ దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు దైవీ గుణమే కాన్ పాన్ బోల్నా కర్నా సబ్ శుద్ధ పవిత్ర హోత హర్ బాత్ మే సచ్ బతానా హై బాప్ హై సత్య తో ఐసే బాప్ కే సాథ్ కితనా సచ్చా బన్నా చాహియే అగర్ సచ్చే నహీ బనేంగే తో కితనీ బురీ గతి హోగీ గతి తో ఊంచ్ పానీ చాహియే నరిసే నారాయణ్ నరిసే లక్ష్మీ బన్నా హై బాబా చెప్తున్నారు దైవీ గుణాలు ధారణ చేయడము అంటే దానిలో అన్న పానీయాలు మాట్లాడే విధానము అన్నీ శుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవటం దైవీ గుణాలలో ఇవన్నీ గమనిక పెట్టుకోవాలి అన్నపానీయాల శుద్ధి మాటలలో శుద్ధి వాక్ శుద్ధి అంటారు దాన్ని ఇంకా ప్రతి విషయంలో సత్యం మాట్లాడము ఇది కూడా వాక్ శుద్ధిలో ఒక సబ్జెక్ట్ కదా బాబా ఉండేదే సత్యం ఇలాంటి సత్యమైన బాబా తోడలో ఎంత సత్యంగా ఉండాలి మీరు అని చెప్తున్నారు బాబా అగా సత్యని బనింగి తొక్కితేనే బొరి గతి హోగి సత్యంగా మీరు బాబాతో ఉండకపోతే ఎంత దుర్గతి అవుతుంది మీది ఇక్కడికి వచ్చింది దేనికి ఉన్నత గతి పొందాలి కదా ఉన్నత గతి అంటే నర నుండి నారాయణ నారి నుండి లక్ష్మీగా తారవని కహాబీ జాత తుమ్హారీ గతి మత తుమ్హీ జానవు బాప్ జో మత్ దేతే ఉస్సే కితనీ ఊంచ్ గతి హోతీ హై ఊంచితి ఊంచ బాప్ ఊంచితే ఊంచి గతి ప్రాప్త్ కరాతే హై లౌకికంలో భక్తిలో అంటారు భగవంతుడు భగవంతుడికి ఏమంటారు నీ గతి మతి నీకే తెలియాలి ప్రభు అని అంటారు ఏంటది బాబా ఇచ్చే మతము అదే అతని యొక్క మతి శ్రీమతం దాంతో ఎంత ఉన్నత గతి మనం పొందుతున్నాము అదే బాబా ఇచ్చే గతి ఉన్నతోన్నతమైన బాబా ఉన్నతోన్నతమైన గతి మనకు ప్రాప్తింపచేస్తున్నారు తో అబ్ శ్రీమద్ పచల్కర్ దైవీ గుణ్ ధారణ్ కర్ణే జన్మ జన్మాంతరకే పాప్ యోగ్ బల్కే యోగ్ బల్ బినా కట్ నహీ సక్తే ఇస్కే లియే యాద్ కి యాత్ర బడే అచ్చి చాహియే బాబా చెప్తున్నారు ఇప్పుడు శ్రీమత మీద నడుస్తూ దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి మీరు
జన్మ జన్మల యొక్క పాపాలు యోగ బలం లేకుండా నశించవు. దీనికోసం స్మృతి యాత్ర చాలా బాగుండాలి మీరు అని చెప్తున్నారు బాబా. యాదచ్చి రేగి అమృతమేన. జన్మ జన్మల పాపాలు నశించాలంటే స్మృతి యాత్ర. స్మృతి మంచిగా కుదరాలి అంటే అమృతమేన మంచి సమయం. ఉసమే వాయుమండల అచ్చా ఉత్తా హే దీన్మే బలికిన్న సమయ బి బయట పర్యంత అమృత విలే చేసే సమయం నీ అప్ని పాతి గొప్పతే వాయుమండలం బాగుంటుందన్నమాట ఆ సమయంలోనే అమృత వేళ. పగలు ఎంత సమయం మీరు కూర్చున్నా అమృత వేళ లాంటి సమయం కాదది. దీనిమే బలికిన సమయ బి బయట పర్యంత అమృత విలే చేసే సమయం నెహి అప్ని బాతే గుప్తే. ఇవన్నీ మన యొక్క పురుషార్థం మన విషయాలు ఇవన్నీ గుప్తమైనవి ఎవరికి అర్థం కానివి అని చెప్తున్నారు బాబా. అంగ్రేజీ మీకు అయితే వీఆర్ ఎట్ వార్ హమారి యుద్ధ హే రావణ్ కే సాత్. ఇంగ్లీష్లో అయితే చెప్తాం వీఆర్ ఎట్ వార్ యుద్ధ మైదానంలో ఉన్నాం మేము అని. మన యుద్ధం ఎవరితో జరుగుతుంది? రావణునితో. ఏ హే నెంబర్ వన్ దుష్మన్. రావణుడు నెంబర్ వన్ శత్రువు అయ్యాడు మనకు. రామ్ సంప్రదాయని రావణ్ సంప్రదాయ పర్ జీత్ పాయి హే బాబాకి శ్రీమత్సే బాప్. సర్వశక్తిమాన్ రాముని సంప్రదాయము రావణుని సంప్రదాయం పైన విజయం పొందారు బాబా ఇచ్చే శ్రీమతం ఆధారంతోనే. బాబా సర్వశక్తివంతుడు కదా. దునియాతో బిచారి ఇస్ సమయ ఘోర అంధ్యారేమే ఉనుకో మాలుమీనికి హమ్ని హార్కాయి. ప్రపంచమంతా ఇప్పుడు ఘోర అంధకారంలో ఉన్నారు. మేము మాయతో ఓడిపోయి కూర్చున్నాం రావణ్తో ఓడిపోయి కూర్చున్నాం అనేది తెలియదు అసలు మనుషులకు అని చెప్తున్నారు బాబా. మాయసి హారే హారే మాయకి స్కూకాజతే ఏవి కొయి నిహి చెందాయి. మాయతో ఓడిపోవడమే ఓటమి. కానీ మాయా అనేది ఏంటంటారు ఇది కూడా తెలియదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. మాయ అంటే పంచవీకారాలు. రావణుడు అంటే మాయ అంటే పంచవీకారాలతో ఓడిపోయి కూర్చున్నారు ఇప్పుడు మనుషులు. సారి లంకా పర్ రావణ్ కా రాచేత శాస్త్రం మీ భక్తి మరికి కితని దంత కథ లిఖితే జో జన్మ జన్మాంతర్ పడియే. మొత్తం లంక అంతా రావణ రాజ్యం ఉండేది అని రాశారు శాస్త్రాలు. అన్ని కట్ట కథలు రాశారు జన్మ జన్మలు అవే చదువుకుంటూ వచ్చాం కదా మనం. అబ్బికైతే శాస్త్రతో జరూరు పడిని చేయి జో నెహి పడితే ఉనుకో నాస్తిక్ కహా జాతా హే. ఆర్ బాప్కైతే శాస్త్ర పడితే పడితే సబ్ నాస్తిక్ బంద్ పడేహే. ఇప్పుడు కూడా అదే అంటున్నారు మనుషులు శాస్త్రాలు తప్పకుండా చదవాలి అని నేర్పిస్తున్నారు. ఎవరు శాస్త్రాలు చదవరో నమ్మరో మళ్ళీ నాస్తికులు అని చెప్తారు. అక్కడ బాబా చెప్తున్నారు శాస్త్రాలు చదువుతూ చదువుతూనే నాస్తికులు అయిపోయారు మీరు. అసలు చదవని వాళ్ళు నాస్తికులు కాదు, చదివి నాస్తికులు అయ్యారని చెప్తున్నారు బాబా. ఏ బాతే బచ్చంకి అచ్చీ తరహ సమ్జాని బచ్చంకు అచ్చీ తరహ సమ్జాని చెయ్యే కి భారత్ జబ్ సతో ప్రధాన్ థా తో ఉస్కో స్వర్గ కహా జాతా థా వహీ భారత్ వసి చౌరాసీ జనం లేతే లేతే అబ్ పతిత తమ ప్రధాన్ బనే హే అబ్ ఫిర్ పావన్ కైసే బనే. ఈ విషయాలు పిల్లలు చక్కగా ఎవరికైనా అర్థం చేయించాలి. భారతదేశం సతప్రధానంగా ఉండేది అప్పుడు స్వర్గము అనేవారు భారతదేశాన్ని. అదే భారతీయులు 84 జన్మలు తీసుకుంటే ఇప్పుడు పతితులుగా తమో ప్రధానంగా అయిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు పావనంగా ఎలా తయారవ్వాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పావనంగా ఎలా తయారవ్వాలని చెప్పాలి మీరు. బాప్కేతి ముజే యాద్ కరో తో సతో ప్రధాన్ పావన్ బన్ జాయింగే ఓ కొయి దేహదారికో యాద్ నిహి కరో. మళ్ళీ పతితులైపోయిన భారతీయులు మనం పావనం కావాలంటే ఏం చెయ్యాలి ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఎవరికైనా. దానికోసం బాబా ఏం చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకుంటే మరలా సతప్రధానంగా పావనంగా తయారైపోతారు మీరు, ఇంకే దేహదారిని జ్ఞాపకం చేయకండి అని చెప్తున్నారు అని. ఇది మనం అర్థం చేయించాలి ఎవరికైనా. కిస్కో గురు నిహి బనావు, ఏ దేహదారిని గురువుగా చేసుకోకండి. కహా జాతాయి గురు బినా ఘోర అంధియార ఢేర్ కే ఢేర్ గురు హే పరంత సబ్ అంధ్యారేమే లే జనే వాళ్ళే. గురువు లేకుండా ఘోర అంధకారమే ఉంటుంది అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. గురువు లేకపోతే ఘోర అంధకారం అని. ఆ గురువులు ఎంతమంది తయారయ్యారు భక్తి మార్గంలో గురువులు చాలామంది ఉన్నారు. అయినా వారందరూ అంధకారంలో తీసుకెళ్లే వాళ్ళే. ఈశ్వరుడు సర్వవ్యాపి అనేది ఒక అంధకారం. యుగాలి యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అనేది ఒక అంధకారం. కలియుగం ఇంకా ప్రారంభంలోనే ఉంది,
ఇదెక్కడ ప్రళయం జరగాలంటే ఇంకా 40,000 సంవత్సరాల పైన ఉంది, ఇంకా ప్రారంభం ఇది కలియుగం అని చెప్తున్నారు కదా గురువులు. మరి ఇది ఒక అంధకారం. అందుకే బాబా ఏమంటున్నారు, వీళ్ళందరూ అంధకారంలో తీసుకెళ్ళేవాళ్ళే. సబ్ గురు భీ అంధ్యాన్ మే లే జానే వాలే హే. బాప్ కేతే జ్ఞాన సూర్య పాయే తబ్ ఘోర అంధ్యారా దూర. బాబా చెప్తున్నారు జ్ఞాన సూర్యుడు శివబాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఘోర అంధకారం దూరం అవుతుంది. అంతవరకు అందరూ అంధకారంలో తీసుకెళ్లే వాళ్ళే దొరుకుతున్నారు గురువులు కూడా. సన్యాసి బల్ పావన్ బంతే పరంతు జన్మతో వికార్సే లేతేనే దేవి దేవతతో వికార్సే పైదా నహీ హోతే. సన్యాసులు భలే పావనంగా తయారవుతూ ఉంటారు కానీ వికారాలతోనే జన్మించాల్సి వస్తుంది వాళ్ళు కూడా అని చెప్తున్నారు బాబా. అదే దేవీ దేవతలు అయితే వికారాలతో జన్మ తీసుకోరు కదా. యహా సబ్కే శరీర మూత్ పల్లితి, బాపేసే మూత్ పల్లితి కప్పుడే సాఫ్ కర్తే. ఇక్కడ అందరూ కూడా శరీరాలు మురికి వస్త్రాలు అయితే వికారాలతో జన్మించి ఉన్నారు అందరూ. బాబా వచ్చేప్పుడు మురికి వస్త్రాలాగా అయిపోయిన మనల్ని శుభ్రం చేస్తున్నారు. ఆత్మ పవిత్రమని పేరు శరీరమే అచ్చని ఆత్మని కదా బాబా శుభ్రం చేస్తున్నారు. ఆత్మ పవిత్రంగా అయిపోతే శరీరం కూడా మంచిది దొరుకుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ సత్యయుగంలోని ఉస్కెలి పురుషార్థ కర్ణ, దానికోసం ఇప్పుడు మన పురుషార్థం చేయాలి. ఆత్మ ప్యూర్ అయిపోవాలి ముందు. అప్నీ జాంచ్ రక్ని మేరేసకు ఈ బూరాకాంతోనే అవుతాయి. పురుషార్థం అంటే ఏంటి? రోజు మనల్ని చెక్కింగ్ చేసుకొని మార్చుకోవటం. నా ద్వారా చెడు కర్మ ఏది జరిగిపోవట్లేదు కదా, పడుకునే ముందు చాట్ చెక్ చేసుకోండి. ఈశ్వరీ కాయదేవి కడే పోయి బురా కామ్ కరైతే ఉస్కి ఉనికి సజబోత్ కడిహే. ఎందుకు రోజు చెకింగ్ చేసుకోవాలి అంటే ఈశ్వరి నియమం కూడా చాలా కఠినమైనది ఉంది. ఒకవేళ రోజు చెక్ చేసుకుని మనం మార్చుకోకపోతే మనల్ని మన ద్వారా చెడు కర్మలు జరిగిపోయేది లిస్టు పెద్దదైపోయింది అనుకోండి, చాలా కఠిన శిక్ష అనుభవించాలి తర్వాత. అందుకు ఒకసారి ఆ శిక్ష పడేటప్పుడు బాధపడడం కన్నా ముందు నుండి మనం రోజు చెక్ చేసుకొని మార్చుకుంటే కొంత శిక్ష పడకుండా రక్షించుకునే అవకాశం ఉంటుంది. అందుకే చార్ట్ రోజు చెక్ చేసుకోండి అని చెప్తారు బాబా. కయామత్ కా సమయ హే సబ్ హిసాబ్ కితాబ్ చెక్తూ కన్నా యోగ బల్సే అగర్ చెక్తూ నహీ కియా తో మోచరా ఖానా పడేగా. ఇది వినాశన సమయం నడుస్తుంది, లెక్కాచారాలన్నీ యోగ బలంతో సమాప్తి చేసుకుని వెళ్ళాలి మనం. ఒకవేళ లెక్కాచారం సమాప్తి చేసుకోకపోతే దెబ్బలు తినవలసి వస్తుంది మీరు అని చెప్తున్నారు బాబా. ఫిర్ కహాబీ జాతే మోచన వర్మాని, దెబ్బలు తిని వెళ్ళాలి, అడుగులు మిగిలిన రొట్టె ముక్కలు దొరుకుతాయి. మానితో రోటీతో సబ్కో మిల్ని హే ముక్తి ఓ జీవన్ ముక్తికి మాని సబ్కో దీంగి. రొట్టెలు అయితే అందరికీ దొరుకుతాయి, ముక్తి జీవన్ముక్తి అనే రొట్టెలు. జీవన్ ముక్తి జీవన్ముక్తి అనే రొట్టెలు అయితే అందరికీ దొరుకుతున్నాయి. కొయి పాస్వీదానర్ కొయి మోషామి లేకపోతే తోడి మాని మిలేగి బేజు తీస్తే తక్తు పతో బయట నసకే. కొంతమంది పాస్వీతానార్ అవుతారు అంటే ఆ రొట్టెలు కూడా ఫ్రెష్వి మంచివి తిన్నట్టు. పాస్విదానర్ అవడం అంటే బాబా ఇచ్చే ప్రాప్తులు అంత బాగా తిన్నట్టు వాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారు, పాస్వితానర్ కాని వాళ్ళు దెబ్బలు తింటారు. ఏదో కొద్ది రొట్టె ముక్కలు దొరుకుతాయి లాస్ట్లో, అది కూడా దెబ్బలు తిని రొట్టె ముక్కలు పొందడం అంటే అమర్యాద పొంది, అంటే మన మర్యాదను పోగొట్టుకొని ఇన్సల్ట్ అయ్యి అప్పుడు ఏదో రొట్టె ముక్కలు మనం పొందడం అంటారు దాన్ని. అంటే అటువంటి వారు సింహాసనం మీద కూర్చునే పదవి అయితే పొందలేరు అని చెప్తున్నారు బాబా. కొయి బి బురా కామ్ కియాతో బే ఇజతి హోగే సో బి బాప్ కి ఆగే. శివబాబా బయటేనా ఏదైనా చెడ్డ పని మన ద్వారా జరిగితే మనకు అగౌరవం జరుగుతుంది. అది కూడా బాబా ఎదురుగా, మన తండ్రి ఎదురుగా మనం తల ఉంచుకోవాలి. శివబాబా ఉన్నారు కదా మన ఎదురుగా, అది గుర్తుంటే అసలు చెడు కర్మలే జరగవు మనకు. శివబాబా నా ఎదురుగా ఉన్నారు అని తుమ్కో సాక్షాత్కార కరాయింగే కి హమ్ ఇస్మీ థా తుమ్కో కితనా సమ్జాతే థే అభి మై సంపూర్ణ బ్రహ్మా మే హూ తుమ్ బచ్చా సంపూర్ణ
बाबा के पास जाती हूँ, उस द्वारा शिव बाबा डायरेक्शन आदि देते हैं ना, बाबा आखिर साक्षात्कार चेस्ट ने ब्रह्म लीकेत चपेन अब नीन चुस्को कदा इपड़कूड नैन संपूर्ण ब्रह्म लाबा పిల్లలు బాబా దగ్గరికి వెళ్తూ ఉంటారు వత్తనంలో బ్రహ్మ ద్వారా శివ బాబా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు కదా తుమ్కో బాబా సాక్షాత్కార్ కరాయేగా కి ఇస్మే బెట్కర్ తుమ్కో కితనా పడాతే తే సమ్జాతే తే కి దైవీ గుందారన్ కరో సర్వీస్ కరో కిసి కి నిందా నహీ కరో తుమ్నే ఫిర్ భీ యే కామ్ కియే అబ్ ఖావో సజా బాబా సాక్షాత్కారం చేయిస్తారంట నేను ఈ బ్రహ్మ బాబాలో కూర్చొని ఎన్నాళ్ళు నీకు చదివించాను చెప్పాను దైవీ గుణాలు ధారణ చేసుకో దైవీ గుణాలు ధారణ చేసుకో సర్వీస్ చేయు సర్వీస్ చేయు ఎవరి నింద చేయకు ఎన్ని రకాలు చెప్పాను నేను అయినా నువ్వు ఈ పని చేస్తావు కదా అందుకే ఇప్పుడు అనుభవించి శిక్ష అని సాక్షాత్కారం చూపించి మరీ శిక్షిస్తారంట బాబా జితనే జితనే పాప్ కియే హోంగే తో సజా కానీ పడేగీ కొయి బహుత్ సజాయే కతే కొయి కమ్ उनमें भी नंबर बारे जितना हो सके योग बल से विकर्मों को काटते रहना है इतना पाप कर्म अंत शिक्षा अनुभवించాలి चला शिक्ष को मंदी पड़ती को मंदी तक शिक्ष पड़ती अच्छे बाबा चपेर कदा अष्टरत्न वे वाले को शिक्ष लेकिन वेतर वाल मिगल वाल अष्टरत्न तरवा मरी पदहार नूट एमदेवांटर का वालू अटे एन इंक नूर वाला शिक्ष पड़ता तक पड़ता चाल तक इंका प्रजा पदवी में इंका तक पदवे शिक्ष पेतर वाले बाबा चुप नंबर वारी उ कदा अंके एंत वीलुटे योग बल तो विकर्म नाशन इपड़ा बाबा ये बड़े ते बड़ा पूर्णा बच्चों को रखना है कि हम संपूर्ण पक्का सोना कल से बने इधी आलोचना उल पिल को चिंता पट्टे उमान संपूर्ण पक्का बंगारमला नेने तारवाली उठते बैठते ये बुद्धि मेरे जितना याद करेंगे उतना उच्च पद पाएंगे कुछ नल्सने बुद्धि उ ఎంత బాబాని జ్ఞాపకం చేసుకుంటే అంత ఉన్నత పదవి పొందుతారు కూర్చొని టైం దొరకకపోతే పని చేస్తూ అన్ని చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండడానికి ప్రయత్నించండి అందరి మధ్య ఉంటున్నట్టే మాట్లాడుతున్నట్టే తిరుగుతున్నట్టే ఉంటూ కూడా బాబాతో కనెక్ట్ అయిపోయి ప్రతి చిన్న మాట కూడా బాబాతో మనం మాట్లాడుకుంటూ ఎంత ఇలా బాబాతోనే ఉంటామో బాబా స్మృతిలో ఉంటామంత ఉన్నత పదవి పొందగలము మాయకి తుఫానుకి పర్వానీ కర్నీ జితన సమయమే బాబ్కో యాద్ కర్నా మాయ తుఫాన్లు వస్తుంటాయి బాబా నుండి మనల్ని దూరం చేయటానికి బాబాతో మాట్లాడనివ్వకుండా మర్చిపోయేలాగా చేసేలాగా మాయ తుఫాను వస్తే లెక్క చేయకండి ఎంత టైం దొరికితే అంత బాబాను జ్ఞాపకం చేయండి ముజే తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నా హై బాప్ కో యాద్ కరేంగే తో పాప్ కట్ చేయేంగే కోయి 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 పాప్ భీ నహీ కర్నా చాహియే నహీ తో సౌ గుణా బన్ జాయేగా మాఫీ నహీ లీ తో ఫిర్ వృద్ధి కో పాతే పతే సత్యనాశ హో జాతే పాప్ పిచడి పాప్ మాయా కరాతీ దేహేగే బేహద్ కే పాప్ సే బేహద్ భీ హో జాతే యే భీ బహుతోం కో పతా నహీ పడతా హై బాబా చెప్తున్నారు నేను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తారవాలి అనేది గుర్తుపెట్టుకోండి ఎంత సమయం దొరుకుతంత బాబాని జ్ఞాపకం చేయండి నాకు టైం లేదు కూర్చొని చేయడానికి అనకండి ఒకవేళ టైం రోజంతా ఇచ్చేసి కూర్చొని చేయండి అన్నా మీకేం బుద్ధి కుదరదు కూర్చుండిపోయినా కదా అందుకే కూర్చొని చేసే టైం దొరికినప్పుడు చేయండి రోజులో పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట ఆ టైం దొరకనప్పుడు ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు అమృత వేళ మంచి వాతావరణం మంచి సమయం కాబట్టి దానిని సఫలం చేసుకోండి మిగిలిన సమయాల్లో కొంచెం టూలేస్తూ పని చేస్తూ ఎంత సమయం దొరికితే అంత బాబాను ఎంత వీలుంటే అంత బాబా స్మృతి చేయండి ఎందుకంటే నేను సత్వప్రధానంగా తారవ్వాలి ఇదే చింత ఉండాలి మీకు బాబాను జ్ఞాపకం చేసుకుంటే పాపాలు నశిస్తాయి ఇంకా కొత్తగా ఏవి పాపాలు కూడా చేయకూడదు అది గమనికి పెట్టాలి ఒకవైపు లేకపోతే ఏమవుతుంది వంద రెట్లు శిక్ష పడుతుంది పాపం ఏదైనా జరిగిందంటే క్షమాపణ
తీసుకోవాలి బాబాకు చెప్పి లేకపోతే అవి పెరిగిపోతూ ఇంకా మీ స్థితి సత్యనాశనం అయిపోతుంది అలవాటైపోతుంది చేసేస్తూ ఉండడం పాపం వెనుక పాపం మాయ చేయించేస్తూ ఉంటుంది అనంతమైన బాబాకు అగౌరవం జరుగుతుంది మీ ద్వారా ఇది కూడా చాలామందికి తెలియడం లేదు అని చెప్తున్నారు బాబా బాబా హమేషా సమ్జాతే ఏసే సమ్జోకి శివ బాబా మురళి చల్లాతే హే శివ బాబా డైరెక్షన్ దేతే హే తో యాద్ భీ రహే బాబాకి డర్ భీ రహే యే యాద్ రహనే సే బహుత్ పాప్ కర్తే రహతే సాఫ్ బోల్నా చాహియే కి బాబా హమ్సే యే బోల్ హుయీ బాప్ సమ్జాతే పాపోం కా బోజా సిర్ పర్ బహుత్ హే జో కుచ్ కియా హే వో బతావ్ సచ్ బతానే సే ఆదా కమ్ హో జాయేగా శివ బాబా మురళి వినిపిస్తున్నారు అని ఇప్పుడు ఈ స్మృతిలో ఉండి వినండి అప్పుడు బాబా కూడా స్మృతికి వస్తారు మనకి తర్వాత ఒక భయం కూడా ఉంటుంది బాబా మా ఎదురుగా ఉన్నారు అని చాలామంది పాపాలు చేస్తూ ఉంటారు బాబాకు స్పష్టంగా చెప్పేయాలి కదా బాబా నా ద్వారా ఈ పొరపాటు జరిగిపోయింది అని బాబా చెప్తున్నారు పాపాలు బరువు తలపైన చాలా ఉంది కాబట్టి మీ ద్వారా ఏదైతే జరిగిపోయిందో బాబాకు చెప్పేసేయండి సత్యంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే సగం శిక్ష మీకు తగ్గిపోతుంది అని చెప్తున్నారు బాబా ఇక్కడ గవర్నమెంట్ కూడా రూల్ ఉంది కదా ఎవరైనా తప్పు చేస్తే నేరం చేస్తే వాళ్ళకు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి శిక్ష కొంత తగ్గించటము అనేది బాబానే సంజయ్ జో నెంబర్ వన్ పుణ్యాత్మ బంతే వహి ఫిర్ పాప ఆత్మ బి నెంబర్ వన్ బంతే బాబా చెప్తున్నారు నెంబర్ వన్ పుణ్యాత్మ ఎవరైతే అవుతున్నారో వారే నెంబర్ వన్ పాపాత్మగా కూడా అయిపోతున్నారు ఎవరు బ్రహ్మా బాబా ముందు కిందకి దిగారు కదా బాబా ఖుద్కితే తుమ్హారా భోజన్మోకి బి అంత కా జన్మే తుమ్ పుణ్యాత్మతే సో అబ్ బాప పాపాత్మ బనీ హు ఫిర్ పుణ్యాత్మ బన్నా హై అప్నా కళ్యాణ్ తో కర్నా హై స్వయంగా బాబా మనకు చెప్తూ ఉన్నారు చాలా జన్మల యొక్క ఆఖరు జన్మలో మీరు పాపాత్మగా అయిపోయారు ఒకప్పుడు పుణ్యాత్మగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్మగా తారవాలి మీ కళ్యాణం మీరు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా యహా తుమ్హి మాతాది టెక్నిక్ బి దర్కార్ నహీ హై సిర్ఫ్ బాప్ కో యాద్ కర్నా హై బల్ యే భీ బుజుర్గ్ హే బ్రహ్మా భీ ఫిర్ భీ నమస్తే కర్తే హై బచ్చే ఘర్ మే గడీ గడీ తోడీ హీ నమస్తే కర్తే హై ఏక్ బార్ నమస్తే కియా ఫిర్ రెస్పాండ్ మే భీ కియా జాతా హై బాప్ కేతే హై తుమ్ ముజే బడా సమజ్ కర్ నమస్తే కర్తే హో మై ఫిర్ తుమ్కో విశ్వ కా మాలిక్ సమజ్ నమస్తే కర్తా హూ అర్థ హై నా మనుష్య తో రామ్ రామ్ కే దేతే పరంతు అర్థ కుచ్ నహీ సమజ్తే బాబా చెప్తున్నారు ఇక్కడ మీరు ఎవరికి తల వంచే అవసరం లేదు భక్తులు అయితే వెళ్ళగానే తల వంచుతారు కాళ్ళ మీద పడతారు అలాంటి అవసరం లేదు కేవలం కూర్చొని బాబాను జ్ఞాపకం చేయాలి ఇక్కడ మీరు వచ్చినప్పుడు బ్రహ్మా బాబా కూడా వృద్ధుడే అయినా కూడా పిల్లలందరికీ నమస్కరిస్తూ ఉంటారు చూడండి ఇంటిలో తల్లి తండ్రి పిల్లలు ఉంటారు గడిగడికి తండ్రికి నమస్తే నమస్తే అంటుంటారు ఏంటి ఇటు తిరిగితే ఎదురు పడితే నమస్తే అటు తిరిగితే ఎదురు పడితే నమస్తే అలా చెప్పుకుంటూ ఉంటారు ఏంటి ఒకసారి నమస్తే చెప్పేస్తారు అటునుండి రెస్పాండ్గా నమస్తే అంటే అయిపోతుంది అంతే అయితే బాబా చెప్తున్నారు బాబా ఇక్కడ నమస్తే చెప్తూ ఉంటారు బాబా చెప్తున్నారు మీరు నాకు నమస్తే చెప్తారు నన్ను బాబా గొప్పవారు కదా అని భావించి నమస్తే చెప్తారు మీరు నేను వాళ్ళు కూడా మానవతనువే కలిగి ఉన్నారు మరి మనందరం కూడా మానవతనువులోనే ఉన్నాము కానీ తేడా ఏంటి వాళ్ళలో దైవీ గుణాలు ఉన్నాయి అందుకే దేవతలు అంటాము మనలో అవి లేవు అని ఇలా చెప్పండి తుమ్ ఖుద్కేతే హమారే మా అసురీ గుణీ శ్రీ బందర్ హే సూరత్ దోనోకి ఏ కెసీరత్ మే ఫరకే అందుకే మీరు స్వయంగానే చెప్తూ ఉంటారు దేవతా విగ్రహాలు ఎదురుగా వెళ్ళి మాలో అసురీ గుణాలు వచ్చేస్తాయి మీరు
దైవీ గుణాలున్నవారు అని మీరు మహిమ చేస్తారు కదా అని చెప్తున్నారు బాబా. అసలీ గుణాలు వచ్చేయడం వల్లే కోతి సమానంగా అయిపోయారు అందరూ. భలే రూపము వారిది మంది ఒకటే, ఆ విగ్రహాలు ఏవైతే పూజిస్తున్నా దేవతల్ని వాళ్ళది మంది ఒక రూపమే, మనోరూపమే, కాకపోతే బుద్ధిలో గుణాలలో తేడా వచ్చేసింది అని చెప్తున్నారు బాబా. భారత్ వసీ సిర్ తాస్తి అవి తో తాజ్ నో తాజ్, గరీబ్ బి భారత్ వాసీయే, భారతీయులే కిరీటధారిగా ఉండేవారు, ఇప్పుడు కిరీటమే లేదు, నిరుపేదలైపోయారు భారతీయులు. బాబీ భారత్ మిహి అతి జహా స్వర్గ బనానా హై వహా బాప్ ఆయేగా, బాబా కూడా భారతదేశాన్ని వస్తారు. ఎందుకు? ఇక్కడే స్వర్గం తయారు చేయాలి కదా, అందుకు ఇక్కడే వస్తారు బాబా. కహా జాతా హే కలంగి అవతార్, కితనే కలంక లగాయే హే, అగర్ ఔర్ ధర్మ వాలే భీ కుచ్ కేతే హే వో భీ భారత్వాసియోం కో ఫాలో కర్తే హే, పత్తర్పుతి హోనే కే కారణ్ ముజే భీ పత్తర్ భీతర్ మే కే దేతే హే, బాప్ కో జాంతే నహీ కీ బాప్ ఇస్మే ప్రవేశ్ కర్ భారత్ కో కితనా సిర్తాజ్ బనాతే, భారత్ కీ కితనీ సేవా కర్తే హే, బాప్ కేతే మేరీ తుమ్ గ్లానీ కర్తే మే తుమ్కో స్వర్గ కా మాలిక్ బనాతా హూం, తుమ్ కితనా అపకార్ కర్తే హో. బాబా చెప్తున్నారు కలంగీధరుడు అనే అవతారము ఒకటి చూపించారు, కలంకాలు ధరించేవాడు. నిజంగా బాబా మీద ఎన్ని కలంకాలు వేశారు, నింద చేశారు మీరు. ఇతర ధర్మాల వాళ్ళ అంత చేయరు వేరే ధర్మాల్లో, కానీ వాళ్ళల్లో కూడా ఏమైనా సర్వవ్యాపి అనుకోవడము, నింద చేయటము, గ్లాని చేయడం చేసి ఉంటే అది భారతీయుల్ని ఫాలో చేసి వాళ్ళు నేర్చుకున్నారు అని చెప్తున్నారు బాబా. ఇతర ధర్మాల వాళ్ళు రాతి బుద్ధి మనుషులు అయిపోవడం వలన నన్ను రాయి రెప్పలో ఉన్నావు అంటూ వచ్చారు అని చెప్తున్నారు శివబాబా. భారతదేశానికి నేను ఎంత ఉన్నత ప్రాప్తి ఇచ్చాను, కిరీటధారిగా తయారు చేశాను కదా, ఎంత సేవ చేశాను, అయినా మీరు నాకు గ్లాని చేశారు అని చెప్తున్నారు బాబా. మీరు నాకు గ్లాని చేస్తున్నారు కాబిల్లి రాయి రెప్పలో ఉన్నామని, నేను వచ్చి స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నాను కదా మిమ్మల్ని, మీరు మళ్ళీ నాకు ఎంత అపకారం చేస్తున్నారు. రావణే తుమారి మత్ కితని మార్ డాలి హే, బురి గతి యోగయి తబ్బులాతే పతిత్ పావనావు, రావణుడు మీ మత్తిని ఎంత చంపేశాడు, ఎంత దుర్గతి అయిపోయింది, అందుకే కదా పతిత పావనారండి అని పిలిచారు నన్ను అని చెప్తున్నారు బాబా. సంజానే కితని సహజ మిల్తి ఫిర్ భీ కై బచ్చే భూల్ జాతే, ఇంత సహజ రీతిలో బాబా వివరిస్తున్నా కొంతమంది పిల్లలు మర్చిపోతున్నారు మళ్ళీ అని చెప్తున్నారు బాబా. యోగ్ని తో ధారణా భీ నీ హోతి, ఇస్లీ బాబాకి అయితే బాంధ్య నేను సబ్సే చేస్తే యాద్ కర్తీ, యోగం లేకపోతే జ్ఞానం కూడా ధారణ అవ్వదు, బాబా చెప్పే విషయాలు బుద్ధికి తగలవు. యోగం మరెంత చేస్తున్నారు, బాంధ్యలీలు ఎక్కువగా చేస్తున్నారు, ఇంట్లో బంధనాలు ఎక్కువగా చిక్కుకొని ఉన్నవాళ్ళు. శివ బాబాకి యాద్ మే సెహన్ బి కర్తే, బాబా స్మృతిలో ఉంటూ ఇంట్లోను ఎదురయ్యే బంధనలు దెబ్బలు వీటిని కూడా సహించే పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. అటువంటి బాంధేలీలు ఉన్నారు. భారత్ వాస్యమే జో దేవీ దేవత బన్నే వలే వహి యహా ఆర్య సమాజీతో దేవతంకి మూర్తి ఇంకో మాన్తేని, భారతీయుల్లో కూడా దేవీ దేవతలు కాబోయే పాత్ర ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఇక్కడికి వస్తారు జ్ఞాన మార్గంలోని. ఆర్య సమాజం వాళ్ళు ఉన్నారనుకోండి దేవతామూర్తులనే ఒప్పుకోరు వాళ్ళు, జాడికి పిచ్చాడి మేటాలి దో తిన్ జనంబి ముష్కిల్ హోంగి. ఆర్య సమాజం ఈ కల్పవృక్షంలో ఆఖరిలో వచ్చే కొమ్మ అని చెప్తున్నారు బాబా. రెండు మూడు జన్మలు అతి కష్టంగా ఉంటాయి వాళ్ళకి, మరి పక్క ఆర్య సమాజం అయితే ఒప్పుకోరు మన మార్గాన్ని వాళ్ళు కూడా. బోత్ లోక్ సమస్య వికార్ బినా దునియా కేసే చలీ గారే, దేవతంకు సంపూర్ణ నిర్వికారీ కహా జాతా హైనా, ఏ భీ కిస్కో పతా నహీ కి వహా వికార్ హోతా హీ నహీ, కల్ప పేలే వాళ్ళే జట్ సమాజ్ జాతే. చాలామంది అంటారు వికారాలు లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది, సృష్టి ఎలా నడుస్తుంది అని. అరే దేవతలు ఎదురుగా వెళ్ళి సంపూర్ణ నిర్వీకారిని మీరు అని పాడతారు కదా మీరు, కానీ మనుషుల బుద్ధిలో ఇది ఎవరికి ఉండట్లేదు, అక్కడ వికారాలనే ఉండవు దేవతల్లో
అనేది మళ్ళీ ఉండట్లేదు. గుడిలో వెళ్ళినప్పుడు పాడేస్తున్నారు మీరు సంపూర్ణ నిర్వీకారాన్ని, కానీ బుద్ధులో అయితే అది ఉండట్లేదు. దేవతల్లో వికారాలు ఉండవు అనే మాట. కల్పపూర్వం అర్థమైన వాళ్ళకి మాత్రం వెంటనే అది అర్థమైపోతుంది, టచ్ అవుతుంది, దేవతలు పవిత్రంగా ఉంటారు అని. గాయన్ బిహే భగవాన్ వాచ్ కామ్ మహాశత్రు హే, పరంతు భగవాన్ ని కప్ కహాత ఏ కిస్కో పతా నీ. భగవాన్ వాచ్ కామ మహాశత్రు అర్జున అని ఎప్పుడు చెప్పాడు భగవంతుడు? ఇది ఎవరికి తెలియదు. సంగమయుగంలోని చెప్పారు, అది రాశారు శాస్త్రాలు. ఇప్పుడు మళ్ళీ సంగమయుగంలో చెప్తున్నారు బాబా. అభితం బచ్చ జగజీత్ పండు పరంతు ఊంచు పత్ పానీకెళ్ళి మేనత్ కర్ణి. కాబట్టి ఈ వికారాలని జయించి జగజీతులు అవుతున్నారు మీరు. కాకపోతే అక్కడ ఉన్నత పదవి పొందడానికి శ్రమ పడండి ఇంకా అని చెప్తున్నారు బాబా. బాప్కేతి గ్రోస్ వ్యవహార్ మేరైతే సరే బుద్ధి యోగ మేరేసే లగావ్, జబ్కి బాప్కే బన్ గే తో బాప్సే లవ్ హోనా చాయే, బాకీ ఔరోంకే సాత్ కామ్ నికల్నే కే లియే ప్యార్ రఖనా హై. బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధి యోగం నా వైపే జోడించండి. బాబా పిల్లలైపోయారు ఎప్పుడో, బాబాతోనే మీకు ప్రేమ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇతరులతో నామక ప్రేమ ఉండాలి, పని జరగడానికి ప్రేమ ఉంచుకోవాలి తప్ప నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ శివ బాబా పైనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. బుద్ధి మీ ఖ్యాల్ రక్నాయికి విచారంకో స్వర్గవాసి కేసే బనే, సచ్చి యాత్రపరచలనికి యుక్తి బతాయి. మిగిలిన దేహదారుల సంబంధంలో ఉంటూ వాళ్ళకి మనం బాబా ఇచ్చే ప్రేమ పంచటం కోసం ప్రేమతో ఉంటున్నాం, కానీ మనకేమీ మోహ మమకారం ఉండకూడదు. ఇక్కడ బాబా లేకపోతే ఉండలేను అనే అంత ప్రేమ దేహదారుల పైన ఉండకూడదు. అయితే దేహదారుల మధ్య ఉంటూ బుద్ధుల మన ఈ ఆలోచన ఉండలేమని, పాపం వీళ్ళకు కూడా నేను ప్రాప్తి ఇవ్వాలి, స్వర్గవాసిగా ఎలా తయారు చేయాలి అని సత్యమైన యాత్ర బాబా స్మృతి చేయటం ఎలా, ఆ యుక్తి నేర్పించాలి అనే ఒక ఆలోచన మీకు నడవాలి. మీ ఇంట్లో ఉండేవాళ్ళు, పరివారం, మీ చుట్టూ ఉండే సంబంధంలో వాళ్ళకి కూడా నేను ఇది ఎలా నేర్పించాలి, ఎలా వాళ్ళు కూడా స్వర్గవాసులు అయితే బాగుంటుంది అలా ఆలోచించాలి. ఓహే జిస్మానీ యాత్ర జో జన్మ జన్మాంతర్ కర్తే ఆ ఏ ఏకి యాదికి యాత్ర, జన్మ జన్మలు చేస్తూ వచ్చాం శారీరక యాత్రలు, ఇది ఒక్కటే స్మృతి యాత్ర అనేది ఉంది. అభి హమరే చౌరాసి జనం పూరి హు ఫిర్ సత్యకి ఇష్ట రిపీట్ హోని, పతితో ఘర్ జానే సక్తే పావన్ బనానే కెలియే పతిత్ పావన్ బాప్ చెయ్యి. 84 జన్మలు పూర్తయ్యాయి, మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది మళ్ళీ మొదటి జన్మ నుండి. అయితే పతితులుగా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళలేరు కదా జన్మలు పూర్తయ్యాక. పావనంగా తయారు చేయటం కోసం పతిత పావన్ బాబా రావాల్సి వస్తుంది. వాళ్ళు సన్యాసి పావన్ బంతే పరంతు వాపస్ జానే సక్సెస్ కో లే జానే వల బాపిహే, సన్యాసులు పావనంగా ఉంటారు సన్యాసం తీసుకుని, కానీ ఇంటికి వెళ్ళలేరు. తీసుకెళ్లే వారందరినీ బాబాయ్, బాబా వచ్చినప్పుడే వెళ్ళగలరు అందరూ. బాప అక్కడ సబ్కో రావంశ చూడై ముక్త కర్దే సత్యకి దుఃఖ దేని వాళ్ళకి కోయి చీజు తిని నామ్ హీ హే సుఖదాం ఏ హే దుఃఖదాం ఓ క్షీర్ సాగర్ సత్య ఏ హే విషే సాగర్. బాబా వచ్చి అందరినీ రావణ బంధం నుండి విడిపించి ముక్తులుగా చేసేస్తున్నారు. సత్య గల దుఃఖం ఇచ్చే వస్తువే ఉండదు, అందుకే దాని పేరే సుఖధామం. ఇక్కడైతే దుఃఖధామం అంటాం. సత్యగం క్షీరసాగరం, ఇక్కడ ఉండేది విషయసాగరం అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ జాంతే స్వర్గ మీకు ఇతనే సుఖ ఆరామ్ సరైతే క్షీరసాగర్ సే నీకల్ విషయసాగర్ మీకే సేతే ఈ కొయి నీ జాంతే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా స్వర్గంలో ఆరామ్గా ఎంత సుఖంగా ఉంటాం మనం, క్షీరసాగరం నుండి విషయసాగరంలోకి ఎలా వచ్చేస్తున్నాం మళ్ళీ, ఇది కూడా ఎవరికి తెలీదు. బాప్ సంజాతే శ్రీమద్ పచ్చలనా హే ఫిర్ జవాబ్దార్ ఓ హే శివ బాబా, బాబా ఇచ్చే డైరెక్షన్ శ్రీమతం మీద నడవండి, మీ బాధ్యత బాబా తీసుకుంటారు. అది ఎలాంటి డైరెక్షన్ ఏమైనా కానివ్వండి. శ్రీమద్ కేతి బల్ జావో బచ్చంకు సంభాలో ఉనుకో బోబో కర్తే రో తో కుచ్ నా కుచ్ కళ్యాణ్ హో జాయేగా స్వర్గ మీతో ఆ జాయింగే. శ్రీమతం ఏం చెప్తుంది, వెళ్ళండి మీ ఇంట్లో పిల్లల్ని సంభాలించండి, వాళ్ళకు కూడా బోబోధ్వని చేస్తూ జ్ఞానం చెప్పండి,
ఇంతకొంత వాళ్ళ కళ్యాణం జరుగుతుంది, వాళ్ళు స్వర్గంలోకి వచ్చేస్తారు. ఇదే కదా మనకు శ్రీమత్ అని చెప్తుంది. బాపాక నరకవాసి స్వర్గవాసి బనాదే ఇక్కడ జనానికి, ఏబి తుమారి బుద్ధి మే. బాబా వచ్చి నరకవాసిని స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు 21 జన్మల కోసం. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది కదా. మనిషి తో కుచమి నీ జాంతే ఏబి పేలే కుచ్ నీ జాంతే. మనుషులకి ఏమీ తెలియవి విషయం. బ్రహ్మ బాబాకు కూడా ఏం తెలిసేవి కాదు కదా. శివ బాబా రాకముందు జేసే ఇన్కే 84 జన్మకి కహానీ హే తత్వం. ఏవి రాజు శ్రీ తుమో రాజ ఋషి బోహే హఠ యోగ ఋషి తుమ్ క్రోస్ వ్యవహార్ మే రేకర్ రాజాయి ప్రాప్త కర్ రహే హో తుమ్ సబ్ శరణాగతి హోనే ఆయి హో నా. బాబా చెప్తున్నారు 84 జన్మల యొక్క కథ బ్రహ్మ బాబాది ఎలా ఉందో తతత్వం. మీరందరూ కూడా 84 జన్మలు తీసుకున్నారు, రాజయోగం నేర్చుకుంటున్నారు. బ్రహ్మ బాబా కూడా మీరు కూడా రాజయోగం నేర్చుకుంటున్నారు. రాజ ఋషులు అయ్యారు. లౌకిక సన్యాసులు అయితే వాళ్ళు హఠయోగ ఋషులు. మీరు రాజ ఋషి ఎలా అయ్యారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా రాజ్యాధికార ప్రాప్తిని పొందుతున్నారు. అందుకే రాజయోగి రాజ ఋషి మీరు. మీరందరూ బాబా దగ్గర శరణాగతి తీసుకోవటానికి వచ్చారు కదా. అబ్ సమస్య అంత స్వర్గమే బేటి హే దునియా మే హే మాయా కా పాం. స్వర్గ సమజ్ రే జబ్ తక్ నరక కా వినాశ నా హో తబ్ తక్ స్వర్గ కేసే హో సక్తా హే మాయావీ పురుష. ఇస్కో హీ స్వర్గ సమజ్ బేటి హే. బాబా చెప్తున్నారు ఇక్కడే స్వర్గం ఉంది అనుకుంటున్నారు మనుషులు మాయా ఆడంబరాలు చూసి. నరకము వినాశనం కానంత వరకు స్వర్గం ఎలాగ వచ్చేస్తుంది అని అడుగుతున్నారు బాబా. కానీ మాయా పురుషులు దీన్నే స్వర్గం అనుకుంటున్నారు మనుషులు. బాబా కొన్న ఐదు నేను స్థాపన కర్ణమే కితని మేనత్ లక్తి పూరే నరకవాసి. కొత్త ప్రపంచ స్థాపన చేయడంలో బాబాకు ఎంత శ్రమ పడాల్సి వస్తుందో. పూర్తి నరకవాసిగా ఉన్నారు మనుషులు. స్వర్గవాసి బంతేహి నహి బాబాకి ఇతనా ప్యార్ సే సమ్జాతే హే. స్వర్గవాసిగా కండి అంటే కావడమే లేదు మనుషులలా అయిపోయారు. ఇవన్నీ బాబా ఎంత ప్రేమగా నచ్చ చెప్తూ ఉన్నారు. అచ్చా మీటి మీటి బచ్చం రావణ్ పర్జీత్ పానేసి తుమ్ జగజీత్ బనేంగి ఉస్కే లియే పూరా పురుషాత్ కర్నా. మద్రాతి మధురమైన పిల్లలరా రావణ్ పైన విజయం పొందడం వల్లనే మీరు జగజీతులు అవుతారు. దానికోసం పూర్తి పురుషార్థం చెయ్యాలి మీరు అని చెప్తున్నారు బాబా. అచ్చా మీటే మీటే సిక్కిల్ అదే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదా కయ్యా అతి ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ బచ్చం కో నమస్తే. హమ్ రూహానీ బచ్చం కి రూహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే. బాబా నమస్తే. ధారణా కే లియే ముఖ్య సార్ ఫస్ట్ పాయింట్ ऐसा कोई काम नहीं करना है जो बेइज्जती हो, सजाएं खानी पड़े. गौरव पोयेलागा अटुवंटि कर्म यदि चेयकूडदु. शिक्ष अनुभविंचेला गौरव पोयेला अटुवंटि कर्म यदि चेयकूडदु. माय के तूफानों की परवाह ना कर जितना समय मिले बाप को याद करना है. माय तूफान लनु लेक चेकुन्ना इंत समय दोरकते अंत बाबा ने ज्ञापकं चेसुकोवाली. एक बाप से सच्चा सच्चा लव रखना है. ओका बाबा तोने सत्य सत्य में प्रेम पेट्टुकोवाली. सेकेंड पॉइंट अपनी ऊंच गति बनाने के लिए सच्चे बाप से सच्चे रहना है. तम उन्नतम गति तारचेसुकोवडं कोसम अंटे तम उन्नतम पदवी तारचेसुकोवडं कोसम सत्यमैन बाबा तो सत्यंगा उंडाली. कोई भी बात छिपानी नहीं ये विषय दाचिपेट्टकूडदु.
वरदान याद के मंत्र द्वारा संकल्प और कर्म में अविनाशी सिद्धि प्राप्त करने वाले सिद्धि स्वरूप भव, स्मृति का मंत्र द्वारा संकल्प मरियु कर्मलो अविनाशी सिद्धिनी पुंदेटटुवंटि सिद्धि स्वरूपं कंडि। आप बच्चे आलमेटी गवर्नमेंट के मैसेंजर हो, इसलिए कोई से भी डिस्कस करने में अपना माइंड डिस्टर्ब नहीं करना। पिल्लल मेरु आलमेटी गवर्नमेंट लो मैसेंजर्स का पंचेस्तुन्नारु, मेरु संदेशकुलु, अंदुवलना अंटे ईश्वरुनि तरपुन संदेशकुलु, मीरु ईश्वरीय गवर्नमेंट लो सर्वशक्तिमान गवर्नमेंट लो, अंदुवलन एवरितो कूडा वाद विवादालु चेयडंलो तम माइंड डिस्टर्ब चेसुकोकंडि। यादक मंत्र यूज करना मेसेज इच्चेटप्पुडु వాద వివాదాలు చేసేవాళ్ళు ఎదురైనా మీరేం చేయాలి, స్మృతి యొక్క మంత్రాన్ని ఉపయోగించండి, బాబా స్మృతిలో ఉండే ఈ మంత్రాన్ని ఉపయోగించండి। జస్ట్ ఒక వాణిసి అన్య కిసి తరికే వశ నీ హోతే తో జంత్ మంత్ర జంత్ర కర్తే ఆప్కే పాస్ ఆత్మిక దృష్టి కా నేత్ర ఔర్ మన్ మనోభావ కా మంత్ర హై జిస్సే అప్నే సంకల్పం కో సిద్ధ కర్ సిద్ధి స్వరూప్ బన్ సక్తే హో। మాటలతో మారని వాళ్ళను ఇంకేదైనా విధానంలో మాటలతో లేదా ఇంకేదైనా విధానంలోని వశం చేసుకోలేము అనేవారిని మంత్రాలు తంత్రాలతో ప్రయత్నిస్తారు వశం చేసుకోవాలని లౌకిక ప్రపంచంలో। మీ దగ్గర అయితే ఆత్మిక దృష్టి యొక్క నేత్రం ఉంది, ఆత్మిక దృష్టి యొక్క నేత్రం మరియు మన్ మనభవ యొక్క మంత్రం ఉంది, దీని ద్వారా సంకల్పాలలో సిద్ధి పొందుతూ సిద్ధి స్వరూపంగా తారవగలరు మీరు। ఎవరినైనా యోగశక్తితో మన్ మనభవ మంత్రంతో, యోగశక్తి అంటే మన్ మనభవ మంత్రం, మరి ఆత్మిక దృష్టితో పరివర్తన చేయగలరు। మాటలతో మనం ఇంకా జ్ఞానం చెప్పినా వాళ్ళు వినరు అనేటప్పుడు ఊరికనే టైం వేస్ట్ చేస్తూ వాద వివాదాల్లో మనం దిగకూడదు। మనం లోపల లోపల బాబాతో కనెక్ట్ అయిపోయి బాబా వైబ్రేషన్స్ అలా పంపిస్తూ ఉండాలన్నమాట। వెంటనే కాకపోయినా నెమ్మది నెమ్మదిగా వాళ్ళు మారుతూ ఉంటారు, కానీ వాళ్ళ మీద ప్రేమ స్నేహ భావన వదలకూడదు। వాదించే వాళ్ళు వాళ్ళంతే మారరు అలా అనుకోకూడదు మనం। వారికి మనం ప్రేమతో బహుమతులు ఇస్తూ ఉండాలి, ప్రేమతో కలుస్తుండాలి, ప్రేమతో ప్రసాదం తినిపిస్తూ ఉండాలి। ఒకరోజుకి నెమ్మదిగా ఆ స్నేహంతో వాళ్ళు మార్పు వస్తుంది। ఇంకోటి మన యోగ వైబ్రేషన్స్తో స్లోగన్ एक्शन कॉन्शियस के बजाय सोल कॉन्शियस बनो, कर्म कॉन्शियस अवडाने के बदलो सोल कॉन्शियस का तैयार बनने। एक्शन अंटे कर्म, एक्शन कॉन्शियस के बदलो सोल कॉन्शियस का तैयार बनने अंटे कर्म कर्म एक कॉन्शियस लो कर्म एक भ्रांति लो उन्नडाने के बदलो आत्म भावना लो सोल कॉन्शियस लो उन्नेला तैयार बनने। अच्छा ప్రపంచంలో ఎవరికి బాబా ఈరోజు ముఖ్యంగా చెప్పే సారం ఏంటి, ప్రపంచంలో ఎవరికి మీరు భయపడకండి, కానీ బాబా దగ్గర మాత్రం భయపడండి। బాబా దగ్గర భయపడడం అంటే దేనికి, పాపకర్మల నుండి రక్షింపబడి ఉండడమే బాబాకు భయపడడం అంటే అర్థం। ఎందుకంటే ఈశ్వరీయ నియమం చాలా కఠినమైంది ఉంది, ఇప్పుడు జాగ్రత్త పెట్టుకొని మీరు నడవకపోతే లాస్ట్లో ఒకేసారి చాలా శిక్ష అనుభవించాలి। అందుకని
రోజు షార్ట్ పెట్టుకొని చెక్ చేసుకోండి, చిన్న పెద్ద పొరపాట్లు ఏవి జరుగుతూ ఉంటాయో చెక్ చేసుకొని మార్చుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. అడుగును మిగిలిన రొట్టె ముక్కలే దొరికితే లేకపోతే శిక్ష అనుభవిస్తే అనవసరంగా ఇన్సల్ట్ పొంది మీరు వెళ్తారు, పదవి కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు బాబా. బాబాకు కూడా అగౌరవపరిచే వాళ్ళు అవుతారు, మీకు మీకు కూడా అగౌరవం అనేది జరుగుతుంది. సత్యంగా ఉండండి బాబాతోని, ఇది కూడా ఒక దైవీ గుణము అని చెప్తున్నారు బాబా. దైవీ గుణాలు ధారణ చేయడంలో అన్నపానీయాల శుద్ధి, మాటల్లో శుద్ధి, సత్యం మాట్లాడడం, ఇవన్నీ కూడా దైవీ గుణాల కింద లెక్కకు వస్తాయి అని చెప్తున్నారు బాబా. ఉన్నత గతి పొందాలంటే మీరు బాబాతో సత్యంగా ఉండాలి, సగం శిక్ష తగ్గిపోతుంది. దానివలన మీ వ్యవహారం కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, క్లీన్గా క్లియర్గా సత్యంగా ఉండడం వల్ల. అందుకే ఏ విషయం బాబాతో దాచిపెట్టకండి అని చెప్తున్నారు బాబా. కూర్చుంటూ లేస్తు నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి యాత్రలో ఉంటూ పాపాలను కట్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే చాలా బరువు ఉంది మీ తలపైన, పాపాల బరువు. ఎప్పుడు ఇదే ఒక ఫుర్న అంటున్నారు బాబా, చింత పట్టి ఉండాలి. నేను ఎలా సతప్రధానం కావాలి, నేను ఎలా పక్కా కావాలి, నేను ఎలా బంగారం సమానంగా తయారు కావాలి. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, వరదానంలో అవినాశి సిద్ధులు పొందాలంటే మీరు సంకల్పం కర్మలోని అలాంటి సిద్ధి స్వరూపం కావాలంటే స్మృతి యొక్క మంత్రాన్ని, మన్మనాభ మంత్రాన్ని ఉపయోగించండి. అందులో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు బాబా, కొంతమంది దగ్గర జ్ఞానం చెప్పటానికి వాళ్ళు మన మెసెంజర్స్గా ఉన్న మెసేజ్ ఇద్దాము అంటే వాద వివాదాల్లో దిగుతారు. మీరు మీ మైండ్ దానిలో డిస్టర్బ్ చేసుకోకండి. మీరేం చేయాలి, బాబాతో కనెక్ట్ అయిపోయి ఆ వైబ్రేషన్స్ ఇవ్వండి, సిద్ధి పొందుతారు. మీరు వాదిస్తే మనం మనల్ని ప్రూవ్ చేసుకోగలం ఇది సత్యం అని వాళ్ళు ఒప్పుకుంటారని అనుకోకండి. భావం మారిపోతుంది వాదనలో వచ్చేటప్పటికి ఒకరిపైన ఒకరు, ఈశ్వరీయ స్నేహం యొక్క భావన తగ్గిపోతుంది. అందుకని వాద వివాదాలను దిగకండి అని చెప్తున్నారు బాబా. మన్మనాభ మంత్రం ఉపయోగించండి, వైబ్రేషన్స్ ఇవ్వండి వాళ్ళకి. కర్మ కాన్సియస్ కాకండి, సోల్ కాన్సియస్ కండి చెప్తున్నారు బాబా ఈరోజు. అచ్చా, ఓం శాంతి. రేపు బాబా వచ్చే రోజు 30వ తారీఖు మంగళవారం, రేపు సాయంత్రం 5 గంటల నుండి సూరజ్ బై క్లాస్ దగ్గర నుండి మనము లైవ్ ఇస్తాము, తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది. రేపు అందరూ 5 గంటల నుండి తమ టైం కేటాయించి అనుభవం చేసుకోండి. ఓం శాంతి. ఇక్కడ సెంటర్లోని స్క్రీన్ పెట్టి బాబా మిలనం చూపిస్తాము, అందుకు సాయంత్రం 5 గంటల నుండి ఇక్కడికే వచ్చేస్తే సూరజ్ బైది కూడా లైవ్ ఉంటుంది, బాబాది కూడా లైవ్ ఉంటుంది. డైరెక్ట్గా పెద్ద స్క్రీన్ మీద బాబాని చూస్తూ అనుభవం చేసుకుంటారు అందరూ. కాబట్టి రేపు సాయంత్రం లోకల్లో వాళ్ళందరూ సెంటర్కి వచ్చేసేయండి. ఓం శాంతి. देखो मत करना भाई, भूल से भी भूल देखो मत करना भाई, भोले बाबा से रखना सच्चाई, भोले बाबा से रखना सच्चाई, भूल से भी भूल देखो